సరిగ్గా ఇదే రోజు 25 ఏళ్ల క్రిందట జనవరి 22, 1999 భారతదేశంలో క్రైస్తవులందరూ కన్నీరు పెట్టుకున్న దినం, ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు నివ్వెరపోయి చూసిన దినం. అదే ఆస్ట్రేలియా మిషనరీ గ్రహం స్టెయిన్ గారు ఒడిశా రాష్ట్రంలో మరణించిన రోజు. ఆయన 1965లో మన భారతదేశానికి ఒడిశా రాష్ట్రంలోకి వచ్చి ఒక మిషనరీగా కుటుంబంతో, భార్య, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులతో, మరి ఒడిశా రాష్ట్రంలో లెప్రసీ వాళ్ళ మధ్యలో, మీ అందరికీ అర్థమవడం కోసం చెప్తున్నాను, కుష్టి రోగుల మధ్యలో ఆయన ఎంతో అద్భుతమైన పరిచయం చేశారు. మరి ఎన్నో సంవత్సరాలు ఆయన చక్కటి సర్వీస్ అందించారు. ఆయన ఫ్యామిలీతో మరి భారతదేశానికి ఆయన రావడం జరిగింది. ఆయన భార్య పేరు గ్లాడీస్, కుమార్తె పెద్దది, కుమార్తె పేరు ఎస్తేరు, ఇద్దరు కుమారులు, ఒకరు ఫిలిప్పు, రెండు ఆయన పేరు తిమోతి. మరి ఈ గ్రహం స్టెయిన్ గారు వారి ఇద్దరు కుమారులు కూడా ఆ ప్రాంతంలో పరిచయం చేస్తూ నైట్ పూట వ్యాన్ లో పడుతున్న టైంలో మరి దుండగులు వచ్చి అతి దారుణంగా వాళ్ళు పడుతున్న వ్యాన్ కి నిప్పంటించి మరి వారిని సజీవ దహనం చేయడం జరిగింది. మరి బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అన్నట్టుగా మరి ఆయన గొప్ప పరిచర్య ఆస్ట్రేలియా ఆ దేశం నుంచి వచ్చి మన ఇండియాలో చేయడం జరిగింది. మరి నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవాలి మనం. దేవుడు వాక్యం చెప్తుంది సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనంలో, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమగును. మరి అంత గొప్ప దైవజనులు మరి క్రీస్తు ప్రేమని క్రియల్లో చూపించి ఈ భారతదేశంలో ఎంతో గొప్ప పరిచయం చేశారు. ఆయనను జ్ఞాపకం చేసుకోవడం నిజంగా మనకు కూడా ఎంతో ఆశీర్వాదం. 1999 ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఐ వాజ్ ఇన్ సండే స్కూల్ అనమాట. మా సండే స్కూల్ టీచర్ అండ్ మా పాస్టర్స్ వాళ్ళందరూ డిస్కషన్ చేసుకుంటున్న టైంలో, అవున ఒడిశా రాష్ట్రంలో ఒక దైవజనుడి మీద ఈ రకంగా జరిగిందా అని చెప్పి నాకు ఆ ఇన్సిడెంట్ మైండ్ లో అలా ఉండిపోయింది అనమాట. ఎప్పుడైనా పెద్ద అయిన తర్వాత ఖచ్చితంగా ఒడిశా రాష్ట్రం వెళ్ళాలి అని చెప్పి ఒక బలమైన కోరిక నా హృదయంలో ఉండిపోయింది. ఆ తర్వాత కాలం గడిచే కొద్దీ దేవుడు తన సేవకురాలుగా మలచడం, మలిచిన తర్వాత ఎప్పటి నుంచో 2014 నుంచి సేవ చేస్తున్నాను మీ అందరికి తెలుసు, ఎప్పటి నుంచో ఆ రాష్ట్రం వెళ్ళాలి అన్న ఒక ప్రత్యేకమైన భారము దేవుడు నాకు ఇచ్చాడు. ఎలాగా ఎలాగా అనుకున్నప్పుడు 3 ఇయర్స్ బ్యాక్ మరి ఒడిశా రాష్ట్రంలో గజపతి డిస్టిక్ లో నుంచి సేవకులు 3 డేస్ మీటింగ్స్ కి పిలిచారు. చాలా సంతోషించారు, మరి నా కళ నెరవేరబోతుంది, దేవుడు నేను అనుకున్న దాన్ని మరి ఫుల్ఫిల్ చేయబోతున్నాను నా డిజైర్ అని చెప్పి ఆ ఒడిశా రాష్ట్రానికి వెళ్ళడానికి సిద్ధపడ్డా. మీరు నమ్ముతారో లేదో మీ అందరికీ తెలుసు, ఆ మీటింగ్ కి రేపు వెళ్తామనగా ఈరోజు భయంకరమైన కడుపు నొప్పి నాకు. రేపు చూస్తే మీటింగ్స్, అయ్యో ఒడిశా రాష్ట్రం వెళ్ళాలనుకున్నాను, ఏంటిది అపవాది రకంగా శోధిస్తుందని చెప్పి నేను వీడియో కూడా చేశాను, మీలో చాలా మంది మా ఛానల్లో చూడొచ్చు ఆ వీడియోని. సో నాకు ప్రేర్ చేయండి, ఒడిశా రాష్ట్రం వెళ్ళాలనేది నా కళ మరి ఈ రకంగా నాకు ఆటంకం కలిగింది అన్నప్పుడు మరి దేవుని కృప మీ అందరి ప్రార్థన వల్ల మరి నాకు ఆ శ్రమక్రియం తగ్గడం. డాక్టర్స్ అన్నారు ఇలాంటి టైంలో మీరు జర్నీ చేయకూడదు, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అంటే ధైర్యంగా. మరి గ్రహం గారే ఒక ఇన్స్పిరేషన్ గా అయిపోయింది అనమాట నాకు. ఆయన మరి ఎక్కడో ఆస్ట్రేలియా ఆ కంట్రీ నుంచి మన ఇండియాకు వచ్చి ఆయన దాదాపు 30 సంవత్సరాలకు పైగా ఒడిశా రాష్ట్రంలో మరి కుష్టి రోగుల మధ్యలో ఆయన సేవ చేశారు. సో అలాంటి వ్యక్తి కోసం ఏ జరిగినా పర్వాలేదు, దేవుడి తర్వాత ఏదన్నా అని చెప్పి ధైర్యంగా మేము వెళ్ళాము. బట్ ఏ ప్రాబ్లమ్ లేకుండా అద్భుతంగా గజపతి డిస్టిక్ లో 2 డేస్ గాస్పెల్ మీటింగ్స్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని రాగలిగాము. సో ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే మరి ఆ దైవజనులు అంత ప్రయాసపడ్డారు భారతదేశంలో, మరి భాష రాని వాళ్ళ మధ్యలో మరి కుటుంబంతో ఆయన అంత గొప్ప పరిచయం చేశారు. ఎస్పెషల్లీ చెప్పాలి అంటే గ్రహం గారి వైఫ్ గ్లాడీస్ సిస్టర్ కి మరి దేవుడిచ్చిన క్షమాపణ గుణం ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అండి. మరి భర్త, ఇద్దరు కుమారులు, 10 ఏళ్ల కుమారుడు, 7 ఏళ్ల కుమారుడు, మరి తన ఫ్యామిలీని కోల్పోయి ఇంట్లో పురుషులు, 3 పురుషులు మరణించినప్పుడు మరి ఆమె చెప్పిన మాట ఎవరైతే మరి ఇది చేశారో, ఈ దాడి చేశారో, వాళ్ళని మేము క్షమిస్తున్నాము అన్న మాట ప్రపంచ దేశానికి ఎంత ఆశ్చర్యం కలిగించిందంటే క్రైస్తవులు ఇంత క్షమాపణ గుణాన్ని కలిగి ఉంటారా అనే ఒక సత్యాన్ని ప్రజలందరూ కూడా తెలుసుకోగలిగారు. నిజంగా రాత్రి నేను ఆ స్టోరీ అంతా జ్ఞాపకం చేసుకొని అది నేను అది మెమరైజ్ చేసుకుంటున్నప్పుడు ఐ వాజ్ గెటింగ్ గూస్ బంప్స్ అనమాట, ఎంత క్షమాపణ గుణం. అండ్ ఇంకొక అద్భుతం ఏంటంటే ఆమె ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా ఒక 5-6 ఇయర్స్ ఆమె కూడా తన భర్తలాగే ఆ లెప్రసీ వాళ్ళ మధ్యలో చక్కటి సర్వీస్ అందించి ప్రజెంట్ ఆమె, ఆమె కుమార్తె వారి సొంత దేశమైన ఆస్ట్రేలియాలో ఉన్నారు. మరి కూతురికి వివాహం కూడా అయిపోయింది, ఆమె అమ్మమ్మ కూడా అయిపోయారు. సో ఇంకా క్రీస్తు ప్రేమలో మరి వాళ్ళు సంతోషంగా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని చెప్పి మనం కోరుకుందాం. మనం కూడా ఈరోజు
ఒక్క నిమిషమైనా ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాము. అండ్ నేనేమనుకున్నానంటే దేవుడికి ప్రార్థన చేసినట్టుగా నేను తలుచుకున్నాను మనసులో, దేవా ఖచ్చితంగా నేను కనుక పరలోకం వెళితే నాకు ఒక్కసారి గ్రహం గారిని వారిద్దరు కుమారుని చూపించాయా అని చెప్పి. ఎందుకంటే నా మనసుకి అలా అనిపించింది, చాలా బాగా కనెక్ట్ అయ్యారు అనమాట. అంటే ఎంత గొప్ప పరిచర్య వారు చేయగలిగారు, వాళ్ళకి ఇచ్చిన దేవుడు ఇచ్చిన క్షమాపణ గుణం. సో ఈ రోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి ఆ సిస్టర్ లాగా మనం కూడా శత్రువుల్ని ప్రేమించే గుణం, క్షమించే గుణం మనం కూడా కలిగి ఉండాలి. మనలో క్రీస్తు కనబడాలి అంటే ఖచ్చితంగా మనం తగ్గించుకోవాలి. మనకి ఎంతమంది ఎన్ని రకాలుగా హాన్ చేసినా మరి వాళ్ళని మనం ప్రేమించాలి, క్షమించాలి. అది చెప్పడం ఈజీగానే ఉంటుంది, కానీ చేయడం చాలా కష్టం. కానీ దేవుని ప్రేమతో మరి అది మనం చేయగలగాలి. నేనైతే బలంగా నమ్ముతున్నాను దేవుని కృప వల్ల దేవుడు మనందరికీ మన శత్రువుల్ని ప్రేమించే గుణం, క్షమించే గుణం దయచేయును గాక. ఆమేన్.